స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 19 వరకు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సిఐడి సమయం కొరగా హైకోర్టు అంగీకరించింది. ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం మనం లోకేష్ క్యాంప్ వద్ద ఉన్నాం. చంద్రబాబు కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే మకాం వేసినటువంటి పరిస్థితి. యువగలం బస్సు ఏదైతే ఉందో ఆ బస్సుకు సంబంధించినటువంటి దాంట్లోనే ఎక్కువగా పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ నెల 19వ తారీఖు వరకు హైకోర్టులో వాయిదా ఉన్నటువంటి పరిస్థితిలో, వాయిదా పడినటువంటి నేపథ్యంలో మిగిలిన కేసులన్నీ 18, 19 తారీఖు విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఏంటన్న దానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా, కీలక నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ కలిసి మాట్లాడే అవకాశం ఉంది. కాసేపట్లో మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ మంత్రి సోమిరెడ్డి, అచ్చెన్నాయుడుతో పాటు అలాగే గోరెట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ లీడర్లంతా కూడా ఈ యొక్క కంపెనీ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, వైసీపీ చేస్తున్నటువంటి విధానాలు కావచ్చు, సిఐడి అధికారులు, తెలుగుదేశం అధినేత, జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా కావచ్చు, వాటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు సిద్దమయ్యారు. మనం చూస్తున్నాం ఈ క్యాంపు ప్రజెంట్ ఏదైతే ఈ క్యాంపు ఉందో ఆ క్యాంపు దగ్గర మాజీ హోంమినిస్టర్ చినరాజప్ప నడుచుకుని వస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. టీడీపీకి సంబంధించిన సీనియర్ లీడర్లంతా కూడా మరి కాసేపట్లో బాలకృష్ణ కూడా ఈ రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో కూడా ఆయన ఇక్కడికి చేరుకుంటారు. సో కుటుంబ సభ్యులు, మరి తర్వాత పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లంతా కూడా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటే బాగుంటుందన్న దానికి సంబంధించి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక చైతన్యవంతమైనటువంటి క్యాంప్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే క్యాంపెయిన్ తో మేము బాబుతో నేను అన్నటువంటి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. రేపటి నుంచి కూడా స్థానిక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలను, మున్సిపల్ తర్వాత మండల హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలతో అంతా కలిపి కూడా ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారన్నటువంటి విధానాలని జనంలోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి అయితే ఈ నెల 22వ తారీఖు వరకు చంద్రబాబు నాయుడు రిమాండ్ లో ఉంటున్నటువంటి నేపథ్యంలో 19వ తారీఖు కస్టడీకి సంబంధించి పిటిషన్ ఎస్సీబీ కోర్టులో వినబోతున్నారు. హైకోర్టులో కూడా దానికి వచ్చే అవకాశం ఉంది. కనుక సో పూర్తి స్థాయిలో అది జరిగేలోగా ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది, చంద్రబాబు నాయుడిని బలవంతంగా అరెస్ట్ చేశారు అన్న దానికి సంబంధించి, ఒక అక్రమ కేసులు ఇరికిచ్చారని సంబంధించి జనాల్లో తీసుకెళ్లేందుకే ఎక్కువగా యాక్షన్ ప్లాన్ ని తెలుగుదేశం పార్టీ సిద్ధం చేస్తుందని చెప్పవచ్చు. అయితే కాసేపట్లో జరగబోతున్నటువంటి ప్రెస్ మీట్ లో మాత్రం కొన్ని అంశాలను వెలుగులోకి తెస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు సంచలనమైనటువంటి విషయాలు ఈ స్కామ్ లో ఏమున్నాయి, ఏ నిరాధారమైనటువంటి ఆరోపణలతో చంద్రబాబు నాయుడిని అక్రమంగా ఇరికించారని చెప్పి వీరి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలను కూడా బయట పెట్టడానికి తెలుగుదేశం పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. రోజా, రైట్, థ్యాంక్ యూ దినకర్.